కరీంనగర్ జిల్లాలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ మార్కెట్ ఐఎంఎల్ డిపో దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 55 సంవత్సరాల పైబడిన హమాలీ కార్మికులందరికీ నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. చికాగో పట్టణంలో అనేక మంది ప్రాణాలు అర్పించి 8 గంటల పని దినాలు సాధించుకున్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక రోజుకు 12 గంటలు పనిచేసేలా చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తుందని, పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తూ కార్మికుల నడ్డి విరిచే విధంగా చట్టాలను మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని కార్మికులు హెచ్చరించారు. రాష్ట ప్రభుత్వం నిరుపేదలైన హమాలీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలోని రైతు మార్కెట్లో సిఐటియు జెండా ఆవిష్కరణ చేసి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి. గతంలో 10 గంటల కోసము స్ఫూర్తితోటి కూడా అనేక పోరాటాలు చేసి 8 గంటల పని దినాలు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 10 గంటలను 12 గంటల వరకు పెంచుతూ 44 కార్మిక చట్టాలను 4 కోడీలుగా విభజించి ఈ రోజు కార్మికుల యొక్క శ్రమను దోచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకని కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, హమాలీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, అరువులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అట్లాగే ఈరోజు శరీరంలో శక్తి ఉంది కాబట్టి 50 సంవత్సరాల వరకు హమాలీ కార్మికుడు పనిచేస్తాడు. ఆ తర్వాత